మనం యూరోపియన్ కంట్రీస్లో ఏవైనా టిన్ బాటిల్స్లో ఉన్న కూల్ డ్రింక్స్, స్మూతీస్, ఎనర్జీ డ్రింక్స్, సైడర్స్, బియర్ అలాగే ప్లాస్టిక్ బాటిల్స్లో ఉన్న కూల్ డ్రింక్స్ కొంటే మనకు బిల్లింగ్లో ప్రైస్తో పాటు ప్యాంట్ అనేది యాడ్ చేస్తారు. ప్యాంట్ అంటే రీఫండబుల్ సెక్యూరిటీ అమౌంట్. మళ్ళీ మనం బాటిల్స్ని రీసైకిల్ పాయింట్లో రిటర్న్ చేస్తే మనం ప్యాంట్ రూపంలో పే చేసిన అమౌంట్ రిటర్న్ వస్తుంది. ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్నది రీసైకిల్ పాయింట్. ఈ మిషన్కున్న హోల్లో మనం బాటిల్స్ ఆ టిన్స్ని వేయాలి. అప్పుడు ఆ మిషన్ ఆ బాటిల్ మీద ఉన్న ప్యాంట్ని క్యాలిక్యులేట్ చేసి స్క్రీన్ మీద చూపిస్తుంది. ఇలా ఎన్ని బాటిల్స్ అయితే ఉంటాయో అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి ఫైనల్గా మిషన్ మీద ఉన్న గ్రీన్ బటన్ని ప్రెస్ చేస్తే ఒక పేపర్ మీద ప్రింట్ అయ్యి అమౌంట్ వస్తుంది. మనం నెక్స్ట్ టైం షాపింగ్ చేసినప్పుడు ఆ పేపర్ బిల్ని కరెన్సీలో యూజ్ చేయొచ్చు. యూరోపియన్ కంట్రీస్లో రోడ్ సైడ్స్ ఆర్ డస్ట్బిన్స్లో ఉన్న ఇలాంటి టిన్స్ ఆర్ బాటిల్స్ని చిన్నపిల్లలు అలాగే ఓల్డ్ పీపుల్ వాళ్ళ పాకెట్ మనీ కోసం పోగు చేసి రీసైకిల్ పాయింట్కి తెస్తుంటారు. ఈ మెథడ్ వలన ఈజీగా ప్లాస్టిక్ ఆర్ అల్యూమినియం రీసైకిల్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.